కేరళలో వరదల బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు రాష్ట్రాన్ని కన్నీటి సంద్రంగా మార్చేశాయి. వేలాది మందికి నిలువ నీడ లేకుండా చేశాయి. భారీ వర్షాలతో వివిధ జిల్లాల్లో కొండచర్యలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 26 దాటింది. కొండచర్యలు విరిగిపడ్డ ప్రాంతాల్లో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితుల్ని సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నాయి. మరోవైపు మలప్పురం, అళప్పుజ, ఎర్నాకుళం, త్రిశూర్, పత్తనంతిట్ట, పాలక్కాడ్, కొట్టాయం, కన్నూర్, కొల్లం, ఇడుక్కి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇదిలా ఉంటే కేరళలో తాజా పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారు. ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్తో ఫోన్లో మాట్లాడారు. కేరళకు అన్ని విధాలా అండగా ఉంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసానిచ్చారు.